हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल निवीनित्वी कुकिंग एंड व्लॉग्स। मुंदुगा मी अंदर की कूडा नमस्कार अंडी। इवाल्टि वीडियो लो मन इंट्लो अंदरम कूडा दीपाराधन अनेदी चेस्तू उंटाम। अयिते కొందరి ఇళ్లల్లో నాన్నగారు అంటే భర్త గాని అలా చేస్తూ ఉంటారు మగవారు, కొందరి ఇళ్లల్లో ఆడవారు చేస్తూ ఉంటారు. చాలా మందికి అంటే ఒక డౌట్ అనేది ఏంటంటే ఆడవారు పెడితే మంచిదా మగవారు పెడితే మంచిదా, ఎవరు పెడితే ఎలాంటి ఫలితాలు వస్తాయి, అలా ఎలాగ పెట్టాలి, ఇవన్నీ కూడా ఇవాల్టి వీడియోలో డీటెయిల్డ్గా అయితే చూద్దాం. ముందుగా దీపారాధన అనేది ప్రతి ఉదయము అలాగే సాయంత్రము, ఉదయం పూట అయితే 5 నుంచి 7 గంటల లోపు చేయాలి, లేకపోతే సాయంత్రం అయితే 5:30 నుంచి 7 గంటల లోపు అయితే దీపారాధన చేయాలి. అయితే మగవారు చేయాలా ఆడవారు చేయాలా అన్న విషయానికి వస్తే మగవారు దీపారాధన చేయవచ్చు, ఆడవారు కూడా దీపారాధన చేయవచ్చు. అదే మగవారు కనుక దీపారాధన చేసినట్లయితే ఇంటి యజమాని కాబట్టి ధర్మపత్ని సమేతస్య అంటారు కాబట్టి ఇంటి యజమానితో అంటే వాళ్ళు చేసే వాళ్ళతో పాటు భర్తకి పిల్లలకి భార్యకి అందరికీ కూడా ఆ దీపారాధన ప్రతిఫలం అనేది వస్తుంది. అలాగే తను చేసే పూజలో అందరికీ కూడా భాగస్వామ్యులు అంటే ప్రతి ఒక్కరికి కూడా పూజా ప్రతిఫలం అనేది దక్కుతుంది. మరి ఆడవారు చేయకూడదా అండి అంటే ఆడవారు కూడా చేయవచ్చు, వాళ్ళు చేస్తే వాళ్ళకి మాత్రమే వస్తుంది అని అంటారు మన పురాణాలలో. అయితే మన ఇంట్లో మగవారు బిజీగా ఉండడము లేకుంటే ఏదైనా ఎక్కడికైనా వెళ్ళడము అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా, వీలైనంతవరకు కూడా మన ఇంట్లో ఉన్న మగవారి చేతనే అంటే నాన్నగారు కానివ్వచ్చు, మామగారు, లేకపోతే నా భర్త, ఇలా ఇంటి లేకుంటే చిన్నపిల్లలు ఉంటారు కదండి మగవాళ్ళు, వాళ్ళతో కూడా పెట్టించినా చాలా శ్రేష్టము. అయితే దీపారాధన చేసేటప్పుడు మగవారు పంచ కట్టుకొని లేకపోతే మడి బట్టలతో పూజ చేసినట్లయితే చాలా మంచిది. రోజు చేయలేకపోయినా ప్రత్యేకమైన రోజులలో అంటే పూజలు అలా చేస్తాం కదా, అలాంటి రోజులలో అయినా కూడా మడి బట్టలతో పూజ అనేది దీపారాధన అనేది చేస్తే మంచిది. అగరబత్తులతో మాత్రమే దీపారాధన చేయాలి. అలాగే ఆచమనం అనేది చెప్పుకోవాలి, అలాగే సంకల్పం అనేది కూడా చేసి ఆ తర్వాత దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. ఆచమనం అనేది ప్రతిరోజు కూడా చేయాలి. మరి ఆడవారు పూజ ఎప్పుడు చేయాలి అంటే ఆడవారు సాయంకాలం వేళలో చేస్తే చాలా మంచిది. ఇంటికి లక్ష్మీదేవి వచ్చే సమయం కాబట్టి ఆ టైంలో అమ్మవారికి గడప పూజ చేసి అలాగే ఇంట్లో దీపారాధన చేసినట్లయితే చాలా మంచిది. ఇంకా విశిష్టమైన పద్ధతి ఏందో చెప్పేదా, ఆడవారు మగవారు అంటే భార్య భర్త ఇద్దరూ కలిసి ఒక దీపపు కుందలో నూనె ఒకరు, ఇంకొక దీపపు కుందలో నూనె ఒత్తులు ఒకరు సమర్చుకొని తర్వాత ఒకరి చెయ్యి ఒకరు అంటే భర్త చెయ్యి భార్య పట్టుకొని దీపారాధన చేసినట్లయితే చాలా మంచిది. ఆ సమయంలో వాళ్ళ మధ్య అన్యోన్యత ప్రేమ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా రెట్టింపు అవుతాయి. దానివల్ల ఇంట్లో గొడవలు చికాకులు అలాంటివి లేకుండా వాళ్ళ మధ్య కూడా అండర్స్టాండింగ్ అనేది చాలా బాగుంటుంది. మీ గనుక వీలైతే ప్రతిరోజు కూడా ఇద్దరూ కలిసి దీపారాధన చేస్తే చాలా మంచిది. ఒక పూజలలో వ్రతాలలో కాకుండా ఇంట్లో కూడా ఇద్దరూ కలిసి పూజ చేసినట్లయితే చాలా మంచిది. ఆ టైంలో వాళ్ళ చేయడం వల్ల మన పిల్లలు వాళ్ళ చూసినట్లయితే వాళ్ళకు కూడా ఒక మంచి ప్రేమాభిమానాలు ఒక మంచి సఖ్యత అనేది వాళ్ళ మధ్య వెలువడుతుంది, వాళ్ళు కూడా ఒక మంచిగా పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆడవారు చక్కగా సాంప్రదాయకమైన దుస్తులు అంటే కొంచెం ఫుల్గా ఉన్న దుస్తులు అలాగే చీరను కట్టుకొని నీట్గా జడను వేసుకొని నుదుట కుంకుమను పెట్టుకొని పూజ చేసినట్లయితే చాలా మంచిది. నిండుగా గాజులు అలాగే ఒక అమ్మాయి లక్ష్మీదేవిలాగా అలంకరించుకొని అంటే నిండుగా ఉండి పూజ చేసినట్లయితే చాలా మంచిదండి. మగవారైతే మడి బట్టలతో లేకపోతే ఫుల్గా ప్యాంటు షర్టు అలాగే వేసుకొని పూజ చేసుకున్నట్లయితే చాలా మంచిది. చూసారు కదండి ఇవాళ వీడియో, ఇంట్లో దీపం ఎవరు పెట్టాలి, ఎవరు పెడితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అని. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి విశేషమైన భక్తి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు.